Hi friends, welcome to our channel. This is our creator. Friends, heroes, manam premiere lo MOGORT file ante motion graphics templates premiere lo yala use cheyali asalu enta easy ga manam use cheskochu ee video lo manam telusukundam. Let's get started. Munduga manam premiere open chesin tarvata ఒక సీక్వెన్స్ క్రియేట్ చేసుకొని సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని చూసారా ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో ఇక్కడ కనిపించే మొత్తం మనకు మోషన్ గ్రాఫిక్స్ టెంప్లేట్స్ అనమాట వాటిని మనం డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని వాటిని ఎడిట్ చేయడం ఎడిట్ చేస్తే చాలు అంటే మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ ఎడిట్ చేస్తే అది అక్కడ వచ్చేస్తుంది అది అలాగో చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను మొగోట్ ఫైల్ లోడ్ అయిపోయింది దీన్ని మనం జూమ్ చేశాను టైమ్లైన్ జూమ్ చేసుకొని ఇక్కడ మనకు రెండు టెక్స్ట్లు ఉన్నాయి సోర్స్ టెక్స్ట్ టూ అంటే రెండు టెక్స్ట్లు ఉన్నాయి పైన ఒక టెక్స్ట్ కింద ఒక టెక్స్ట్ అయితే యూనివర్సల్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంది కదా దాన్ని నేను సబ్స్క్రైబ్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని కొడుతున్నా సబ్స్క్రైబ్ అనేది సోర్స్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అనేది పైన ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా కింద కొట్టా ఓకే ఎంటర్ కొట్టాక ఆటోమేటిక్గా వచ్చింది కానీ అక్కడ మనకి స్టార్టింగ్లో ఎస్ ఎండ్లో ఏ మిస్ అయిపోతున్నాయి ఇక్కడ ఉన్న మైనస్ ఏంటంటే ఈ టెంప్లెట్లో మనకు సైజ్ చేంజ్ చేసుకోవడం ఇవ్వలేదు ఇక్కడ చూసారా గోల్డ్ అండ్ సిల్వర్ మనం ఆ టిక్ ఇస్తే గోల్డ్ టిక్ ఇవ్వకపోతే సిల్వర్కు మారుతుంది తప్ప టెక్స్ట్ స్కేలింగ్ అనేది లేదు ఇక్కడ మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ స్కేలినా కూడా ఆప్షన్ ఏమీ లేదు జస్ట్ టెక్స్ట్ మాత్రం ఎడిట్ చేయడానికే ఉంది సో ఇది మాత్రం పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి ఈ టెంప్లెట్లో సో ఇక్కడ ఎస్ఆర్ క్రియేట్ అడ్డ స్పేస్ ఉంది కదా ఆ స్పేస్ కూడా తీసేస్తే ఏమన్నా వస్తుందేమోనని నేను మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను అంటే ఆ స్పేస్ తీసేస్తున్నాను ఎస్ఆర్ క్రియేటివ్ స్పేస్ అడ్డా ఉంది కదా ఆ స్పేస్ తీసేసి ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని స్పేస్ లేకుండా కొడుతున్నాను చూద్దాం అలాగనైనా సెట్ అయ్యిందో లేదో సార్ క్రియేటివ్ అడ్డా ఎంటర్ కొట్టాను ఎంటర్ కొట్టినా ఇక్కడ సేమ్ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది ఎస్ మిస్ అయింది ఎండ్లో ఏ మిస్ అయింది ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డలో ఎస్ మిస్ అయింది ఎండ్ మిస్ అయింది సో మనం ఇప్పుడు ప్లే చేస్తే ఫుల్ ఎఫెక్టివ్గా వస్తుంది కానీ మనకు టెక్స్ట్ అనేది మిస్ అవుతుంది కదా ఫుల్ స్క్రీన్లో చూస్తే చూసారా ఎంత మంచిగా కనిపించిందో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని మారుద్దాం ఇక్కడ డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద డబుల్ క్లిక్ చేసినా అక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది లేదా ఎసెన్షియల్ గ్రాఫిక్స్లో కూడా మనకు డైరెక్ట్ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అనేది మనకి ఫుల్గా రావట్లేదు కనుక అక్కడ ఏమైనా టెక్స్ట్ మళ్ళీ మారుద్దామని ట్రై చేస్తున్నాను ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా బదులు ప్రీమియర్ ప్రో సబ్స్క్రైబ్ ప్రీమియర్ ప్రో అని కొడుతున్నాను సబ్స్క్రైబ్ ప్రీమియర్ ప్రో అని కొట్టాక ఇప్పుడు మనం దీన్ని రెండర్ చేసుకుందాం ఈ రెడ్ మార్క్ టైమ్ లైన్లో రెడ్ మార్క్ కనిపిస్తే రెండర్ అవసరం అని అర్థం మనం రెండర్ చేశాక అది గ్రీన్ అవుతుంది గ్రీన్గా ఉందంటే రెండర్ చేసిన అవసరం లేదని అర్థం సో ఇప్పుడు రెండర్ చేస్తున్నాను రెండర్ అయిపోయాక ప్లే చేసి చూద్దాం చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగా సబ్స్క్రైబ్ ప్రీమియర్ ప్రో అని వస్తుందో దీన్ని మనం ఫుల్ స్క్రీన్లో కూడా చూద్దాం ఫుల్ స్క్రీన్లో చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ మోగో ఫైల్స్ని ఇంత ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇదే టెక్స్ట్ వాడాలా అంటే కాదు మీకు ఇష్టమైన టెక్స్ట్ మనం అక్కడ టైప్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు వీటిని ఎక్కువగా వెడ్డింగ్స్ మ్యారేజ్ ఈవెంట్స్కి వాటికి సంబంధించి ఇన్విటేషన్స్కి సంబంధించిన వాటిల్లో ఈ టైప్ మోగోట్స్ అంటే గోల్డ్ టెక్స్చర్ ఉన్న టెంప్లెట్స్ని బాగా యూజ్ చేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్